నమస్కారం డాక్టర్ కిరణ్ హిరుగారు నమస్తే నాన్న సో పి అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ కానివ్వండి లేదంటే వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏ లెటర్ తోటి ఏ నెంబర్తో అండ్ ముఖ్యంగా ఏ లక్కీ కలర్ లక్కీ అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లెటర్ పీ వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది సో మోస్ట్ కామన్ లెటర్ పీ సో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎక్కడైతే ఏం పేరు అంటే ప్రశాంత్ ఏం పేరు ప్రతాప్ ఏం పేరు ప్రవీణ్ ఏం పేరు ప్రదీప్ సో కామన్గా ఎక్కువ మందిని మనం కదిలిస్తే లెటర్ పి కామన్ నేమ్ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు సో ప్రశాంతి పావని సో రకరకాల పేర్లు ఈ లెటర్ పి అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు సో ఫస్ట్ పి లెటర్ గుణగణాలు మీకు వివరించాక ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతుంది లక్కీ నంబర్స్ ఏంటి లకీ కలర్స్ ఏంటి లకీ స్టోన్ ఏంటి అన్లక్కీ లెటర్స్ ఏంటి అన్లక్కీ నంబర్స్ ఏంటి క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ అనేది శని ప్రభావం ఎయిట్ అంటే శని ప్రభావమే కాదు ఎయిట్ అంటే నిజాయితీ ఎయిట్ అంటే డబ్బు సో ఎయిట్లో ఎయిట్ నెంబర్ ఎక్కువ కనబడే వాళ్ళకి డబ్బులు రాబోతుందని అర్థం సో మనీ మనీస్ కమింగ్ సో పీ లెటర్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బ్రహ్మాండంగా ఉండబోతుంది పట్టిందల్లా బంగారం పి అంటే కూడా సంఖ్యా బలం చాల్డీన్లో ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే కూడా ఎనిమిది సో నీది తెనాలి నాది తెనాలి ఎయిట్ ఎయిట్ మ్యాచింగ్గా ఉంటాయి హెల్పింగ్గా ఉంటాయి టూ జీరో టూ ఫోర్ ఇస్ ఎయిట్ పీ లెటర్ ఎయిట్ ఎయిట్ అనేవాళ్ళు నిజాయితీ పరులు క్రమశిక్షణ టైంకి వాల్యూ ఇచ్చేవాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు ఎవరన్నా అవసరంలో ఉంటే బాధలో ఉంటే చలించిపోయే వ్యక్తులు సో ఎక్కడో ఎవరికో ఇబ్బంది వచ్చిందని టీవీలో చూసి కూడా వెళ్ళి సాయం చేసి వచ్చే గొప్ప గుణం లెటర్ పీ వాళ్ళకు ఉంటుంది అంటే ఫ్రెండ్స్కి సాయం చేసి చేసేవాళ్ళు పీ వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరో తెలియని వ్యక్తులు కూడా వాళ్ళు ఇల్లు పడిపోయింది కూలిపోయింది చెట్టు పడి దెబ్బలు దగ్గర కూడా వెళ్ళి సాయం చేసి వచ్చే అంత గొప్ప మనసు లెటర్ పీకు ఉంది సో మనం ఇంతకుముందు హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి విన్నాము ఎంతోమంది మనుషులకే కాకుండా చిన్న పిల్లలకి అనాథశాలలో అన్నదనం కాకుండా మూగజీవాల్లో కూడా అన్నం పెట్టిన మంచి వ్యక్తి సో పునీత్ రాజ్ కుమార్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ సో లెటర్ పీని ఆయన కూడా సో ఇక్కడ చూసుకుంటే మన ఏపీ తెలంగాణ తీసుకుంటే పవన్ కళ్యాణ్ సో ఎవరికి ఇబ్బంది వచ్చినా రైతులకి ఇబ్బంది వచ్చినా ఆయన సంపాదించే డబ్బుల్లో ఎంతో అంత దాన ధర్మాలు చేసి అకౌంట్లో ఎంత ఉందో కూడా చూసుకోకుండా ఎంత అంటే అంటే ఈ చేతికి ఎముక లేదురా అన్నట్టు బిహేవ్ చేసి ఇలా నేను చాలామంది చూశాను సో కర్నూల్లో ప్రవీణ్ అని ఒక టీచరు ఆయన సంపాదన ఇరవై వేలు ఆయన నెలకి వెయ్యి నుంచి రెండు వేలు అనాథ శరీరంలో దానం చేసి అన్నం కోసం అన్నదానం కోసం ఇచ్చేవాడు సో అలాంటి గొప్ప వ్యక్తులు లెటర్ పీలో మంది చూశాను నేను సో పి ఇస్ ఫార్ పవర్ పీ ఇస్ ఫార్ సర్వీస్ ఫార్ మ్యాన్ కైండ్ సో వీళ్ళు లెటర్ పీ వాళ్ళకి యూజువల్గా ఎలా ఉంటుందంటే గ్రాఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒక మూడు నాలుగేళ్ళు టాప్ సినిమాల్లో కూడా హీరోలు పి లెటర్ వాళ్ళు ఒక మూడు నాలుగేళ్లు పీక్లో ఉంటే మళ్ళా ఒక మూడు నాలుగేళ్ళు డౌన్ అయిపోతారు మళ్ళీ మూడు నాలుగేళ్ళు పైకి వెళ్తారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీళ్ళకి పీక్లోకి వచ్చేది ఉంది గ్రాఫ్ పైకి పైకే ఈ మొత్తం పన్నెండు నెలలు కూడా వీళ్ళు పట్టిందల్లా బంగారుగా ఉంటుంది సో వీళ్ళు ఏం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళు ఆల్రెడీ కొడిన భూములకి రేట్లు వస్తాయి సో డబ్బుకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో లెటర్ పీ వాళ్ళకి తిరుగులేదు సో మ్యారేజ్ కాకుండా ఉన్న పీ వాళ్ళకి ఈ రెండు వేల నాలుగులో మంచి సంబంధాలు వస్తాయి జాబు లేని వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి ప్రమోషన్లు ఆగిపోయి ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి అంటే అన్ని శుభవార్తలు మంచినే వింటారు పీ వాళ్ళు సో పీకి కబాలా సిస్టంలో సంఖ్యాబలం ఏడు ఏడంటే కేతువు ఈ కేతువు వల్ల ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి బాగా తెలిసిన లెటర్ పీ లెటర్ సో ఎయిట్ అండ్ సెవెన్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి దయాగుణం క్రమశిక్షణ నిజాయితీ అండ్ పట్టుదల అంటే ఓడిపోతాము అని తెలిసినా కూడా మొండిగా ముందుకెళ్ళే ధైర్యం వీళ్ళకి మానసిక ధైర్యం చాలా ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ పట్టుదల చాలా ఎక్కువ వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం చాలా ఎక్కువ సో వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం వాళ్ళని గెలిపిస్తుంది నంబర్ వన్గా ఉంచుతుంది సో కాంబినేషన్ ఆఫ్ సెవెన్ అండ్ ఎయిట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్ పీ సో లెటర్ పి ఉండడం కూడా చాలా బేస్ మీద చాలా లెటర్ బ్రాడ్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పవర్ఫుల్గా ఉంటుంది ఈ లెటర్ పీ లెటర్ ఫస్ట్ లెటర్గా పెట్టుకున్న వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అప్స్ అండ్ డౌన్స్ చూసినా ఇరవై నాలుగులో ఓన్లీ అప్స్ చూస్తాము డబ్బు చూస్తారు పేరు చూస్తారు డబ్బు చూస్తారు కీర్తి చూస్తారు సో లెటర్ పీ వాళ్ళు ట్వంటీ ఫోర్లో చాలా ఆనందంగా ఉండొచ్చు లెటర్ పిలో ఉండి కూడా ఇబ్బంది పడుతున్న పడుతుంటే పేరులో ఉన్న సంఖ్యాబలం అంటే పేరు పక్క పి పక్కన వచ్చే లెటర్స్ అన్ని సంఖ్యాబలం మంచిగా లేనట్టు అలాంటి వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని ఆ పేరులో ఒక లెటర్ సవరించుకొని నేను పి లెటర్ వాళ్ళకి కనీసం ఒక మూడు లక్షల మంది కరెక్షన్ ఇచ్చి ఉంటాను అందరు చక్కగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు డబ్బులో ఉన్నారు కీర్తిలో ఉన్నారు సో పీ లెటర్ వాళ్ళకి లక్కీ నంబర్స్ సెవెన్ అండ్ ఎయిట్ లక్కీ కలర్స్ బ్లూ కలర్ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ వన్ బ్లాక్ ఇస్ లక్కీ ఫర్ పీ సో అన్ లక్కీ కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి రెడ్ వాడకూడదు లక్కీ స్టోన్ నీలం బ్లూ సఫైర్ మోర్ దెన్ టూ క్యారెట్స్ మెడలో డాలర్లో కానీ మిడిల్ ఫింగర్ కానీ రింగ్ ఫింగర్లో ధరించవచ్చు సెకండ్ క్యాటై వైడూర్యం తెల్ల ముద్దుగా పిలికన్ రాయి అంటాం మెడలో డాలర్ రూపంలో ధరించితే సూర్యకిరణాలు పడినప్పుడు పవిత్రమైన స్థానం మంగళసూత్రం మెడ గుండెకి మెదడికి సిగ్నల్స్ బాగా ఇచ్చి మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ తీసేసి మనకు చెడు చేసే వాళ్ళని దూరం పెట్టేసి మనకు మంచి చేసే వాళ్ళని దగ్గర తీసుకొచ్చి పంచభూతాలు మనకు అండగా వస్తాయి మనల్ని గెలిపిస్తాయి ఆదుకుంటాయి సో ఒక నీలం ఒక వైడూర్యం చాలా చాలా ఇంపార్టెంట్ రెడ్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి పి లెటర్ వాళ్ళకి లెటర్ ఏ లెటర్ జే లెటర్ వై లెటర్తో ఫ్రెండ్షిప్ కానీ బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ మ్యారేజ్ కానీ అవాయిడ్ చేయాలి సో పి లెటర్కి కే లెటర్ జే లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ ఎన్ లెటర్ మంచి అనుకూలమైన లెటర్స్ ఈ లెటర్స్తో ఫ్రెండ్షిప్ చేసిన మ్యారేజ్ చేసుకున్న చాలా బాగుంటుంది సో లెటర్ పీ వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటారు సో మీ దగ్గర అయితే ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఆన్లైన్ అపాయింట్మెంట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి చాలామంది మన ప్రోగ్రామ్ చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే డౌట్ వస్తుంటుంది నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను అది సండే మాత్రమే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్ సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ పేరు ఉందా లేదా తెలిసిపోతుంది సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేర్లో రాంగ్ నెంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్ సిక్స్టీ త్రీ నెంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నెంబర్స్ ఇది కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఈ టెన్ నంబర్స్ ఆర్ లెవెన్ నెంబర్స్ లేకుండా ఉంటే మిగతా ఎయిటీ నైన్ నెంబర్స్లో మీరు ఏ నెంబర్లో ఉన్నా మీరు లక్కీ బట్ యూజువల్గా రాంగ్ నెంబర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ నెంబర్స్ ఉంటాయి ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఉంటే రెండు మూడు రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది ఏం చేసినా కలిసి రాదు హెల్త్ పాడవుతుంటుంది తొందరగా ఆరోగ్యం పాడవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది కొన్ని రాంగ్ నంబర్స్ బిజినెస్ పాడవుతుంది సో మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను సో నా వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు రాత్రి పన్నెండు వండి చేస్తున్నారు వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది నార్మల్ కాల్ చేయవచ్చు వాట్సప్ కాల్స్ నిషేధం సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ అన్ని నెంబర్లకు పెట్టకండి ఇంతమంది మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు ఇది కూడా దోషమే కేవలం ఒక నంబర్కి పెట్టండి మీ సమస్యలు ఏంటి పెట్టకండి జస్ట్ పూర్తి పేరు పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నెంబర్ బొమ్మ కూడా పెడతాను పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా అక్కడ ఫోన్లో అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి పేరు ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి పర్ గ్రఫాలజీ సంతకంలోనే అంతా ఉంటుంది సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకుండాలి చివరక్షణం కిందకు చూడకూడదు పైకే చూడాలి లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు కొంచెం రాసి ఖాళీ ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది చెక్ కోటి రూపాయలు చెక్కి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో సంతకమే ఇంపార్టెంట్ సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి నా ఇంటి సభ్యుల్లాగా భావించి నా అన్నో తమ్ముడో అక్కో చెల్లోలా భావించి చక్కటి కరెక్షన్ అవ్వడం జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ ముఖ్యంగా మీరు కనుక అకౌంటింగ్ న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలంటే ఎవ్రీ సండే మణికొండలో ఉంటుంది ఆసక్తి కలిగిన వారు మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ